ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఎంపీ నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గానికి సింహాద్రి రమేష్ బాబు ఎవరైతే ప్రస్తుతం అమరగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నారో వారు ఆ పార్లమెంట్ నియోజకవర్గం ద్వారా ఇన్ఛార్జ్గా వ్యవహారాలని చూస్తారు. ఆయన నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పి అనిల్ కుమార్ యాదవ్ ఎవరైతే మనవరకు మంత్రిగా ఉండి శాసనసభ్యుడిగా నెల్లూరు శాసనసభ కార్పొరేషన్ శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆయన పార్లమెంటరీ నియోజకవర్గానికి నరసరావుపేటలో ఆ బాధ్యతలన్నీ కూడా ఆయన చూస్తారు. తిరుపతి ఎంపీగా ఎస్ఎస్ఎంలో ఇంతకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డాక్టర్ మధ్య డాక్టర్ ఎంసై గురుమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన మొన్న సత్యవేడు ఎమ్మెల్యే నియోజకవర్గానికి వచ్చి పెట్టాం, మళ్ళీ ఆయన తిరిగి బ్యాక్కి ఆయన పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఆయన పర్యవేక్షించడానికి ఆయన్ని చూడమని చెప్పని ఆదేశాలు ఇవ్వడం జరిగింది, ఆదేశిస్తున్నారు. అలాగే అరకు వ్యాలీకి ఎస్టీ శాసనసభ స్థానానికి మన అక్కడున్న పార్లమెంటు సభ్యురాలని అక్కడ స్థానం ఆ ఎమ్మెల్యే స్థానాన్ని పర్యవేక్షించమని చెప్పారు. ఇప్పుడు ఆమెని కాకుండా రాగం మత్స్యలింగం ఆయన్ని ఆ శాసనసభ నియోజకవర్గంలో మరి ఆయన పార్టీ వ్యవహారాలు అన్నీ చూడడానికి వచ్చి ఆయన నియమించడం జరిగింది. అమరగడ్డకు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ఒక ప్రముఖ వైద్యులు విన్న అంకాలజిస్టు రాష్ట్రంలోనే ఆ తండ్రి గారు కూడా సింహాద్రి సత్యనారాయణ గారు మంత్రిగా చేశారు. వారి అబ్బాయి అయిన డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారిని ఆ శాసనసభ నియోజకవర్గానికి ఆయన్ని ఇన్ఛార్జ్గా నియమించుకుంటుంది. సత్యవేడి ఎస్సీకి అసెంబ్లీ స్థానానికి ఆ నియోజకవర్గం సంబంధించి నౌకతోటి రాజేష్ వీరిని ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా వీరిని నియమించడం మరి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు వీరందరినీ కూడా అంటే 4 ఎంపీ స్థానాలు 3 ఎమ్మెల్యే శాసనసభ నియోజకవర్గాలు 4 పార్లమెంట్ నియోజకవర్గాలు 3 శాసనసభ నియోజకవర్గాలకి ఇవాళ వీరిని మరి నియమించడం జరిగింది. ఇవాళ అందరూ కూడా ఇవి ఇవన్నీ కూడా ఓకేనా. కొంచెం ఇటు తిప్పండి, వెళ్ళి తీసుకుంటాం. వాళ్ళు పార్లమెంట్ నియోజకవర్గాలు 3 శాసనసభ నియోజకవర్గాలు ఓకేనా. మంచిది, కసరత్ అంటే ఎక్కువ టైం అయింది. నేను సిద్ధం మేము సిద్ధమని దేనికి వెళ్ళి సిద్ధం నాకు దానికి మేము సిద్ధమనేది వచ్చి రాబోయే సరస్వత ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పార్టీ కేడర్తో సమాయత్వం చేసుకుంటూ ఎన్నికలు సిద్ధంగా ఉన్నామనేది మన అక్కడ భీముల్లో నుంచి ముఖ్యమంత్రి గారు లక్షలాది కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగించి వారందరినీ సిద్ధం చేశారు. రేపు 3 వచ్చి నెల్లూరులో నుంచి మళ్ళీ ఏలూరులో నుంచి 3 నాడు అక్కడ కూడా ఆయన కార్యకర్తలందరినీ అక్కడ సమాయత్వం చేస్తూ సిద్ధం చేయబోతున్నారు. మరి దేని సిద్ధం అవుతున్నారో నాకే తెలియదు. మా అయితే మేము సిద్ధం అవడానికి ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే ఒక పార్టీ సింగిల్గా పోతున్నాం, 175 స్థానాలకు మేము వస్తున్నాం. ఇప్పుడు మరి జనసేన వాళ్ళు ఎన్ని స్థానాలకు పోటీ చేస్తున్నారు, ఎన్ని స్థానాలకు సిద్ధమవుతున్నారు, తెలుగుదేశం పార్టీ ఎన్ని స్థానాలకు సిద్ధమవుతుంది, ఒకరిగా వస్తున్నందుకు మేము సిద్ధం అనడంలో ఒక సవాలు ఉంది. దానికి ఒక ఆత్మవైపు నుంచి అనడంలో ముందు అసలు వాళ్ళు కలిసి వస్తుంటే ఎన్ని స్థానాలకు మొత్తం 175 స్థానాలకు పోటీ చేయని వాళ్ళు, చేయలేని వాళ్ళు, మందలుగా తప్ప కలిసి రాలేని వాళ్ళు, వాళ్ళు దేనికి సిద్ధం అంటున్నారు? ఒకరు మేము సిద్ధం, మేము సిద్ధమే అంటే ఇంకొకరు మేము సంసిద్ధమని ఇంకోనని జోకర్లుగా మిగిలిపోలే. అర్థం లేని మాట దానికి. అసలు ఇంతకుముందు ఏమన్నట్టు వాళ్ళు అసలు ముందు
మాది ఎస్ మొత్తం దీనికి నిన్న శంకారావు పూరించారు. ఈయన మొత్తంగా క్యాడర్ మీటింగ్ కూడా అన్ని జరుగుతున్నాయి. ఒక పక్క ఇంకో పక్క లిస్టులు అనౌన్స్ చేస్తున్నాం. 175 స్థానాలకు పెడుతున్నాం, 25 పార్లమెంట్ స్థానం. ముందు అది తేల్చుకున్నాక వాళ్ళు ఇదో మేము కూటమిగా సిద్ధమంటారా లేదా 10 పార్టీలు కలిసి సిద్ధమంటారా అప్పుడు చెప్పుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యం వాళ్ళు ఎక్కడైతే వాళ్ళకి మీరు అడిగిన ప్రశ్న, నాకు మీరు అడిగిన ప్రశ్న ఆ ప్రాంతంలో వాళ్ళు చేదైతే ఫ్లెక్సీ పెట్టారో అక్కడ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేస్తుందా ఆ అభ్యర్థి మా అభ్యర్థి చెప్పనండి చెప్పి చేసుకుంటే ఉంది అది అంతే బాగుండంగా కాదు వాడుతున్నారా ఇంకోటి వాడుతున్నారా అనే దాంట్లో ఇక్కడ డిస్కషన్ అప్పుడు అన్నీ కూడా. కానీ ఏదైతే సిద్ధమని నేను సిద్ధమని ఇక్కడ ఆ ప్రాంతంలో వచ్చే వాళ్ళు ప్రయత్నించి పెట్టి మేము వస్తాము దేనికి సిద్ధమని అందుకే మేము అడిగాను దేనికి సిద్ధమని చెప్పింది వస్తుంది మరి అన్నిటిలో పోటీ చేస్తామని ప్రతి బూత్లో మేము సిద్ధమంటాను, ప్రతి గ్రామంలో సిద్ధం, ప్రతి నియోజకవర్గంలో సిద్ధం, అక్కడ వైఎస్ఆర్సీపీ సిద్ధం ఉంటుంది. మీరు అక్కడ జనసేన పోటీలో లేని చోట జనసేన సిద్ధం అంటే దానికి సంసిద్ధం అంటే దానికి ఏమైనా అర్థం ఉంటుందా? తెలుగుదేశం పార్టీ లేని చోట సంసిద్ధం అంటే అర్థం ఉంటుందా? మొత్తం స్థానాలకు పోటీ చేయని వాళ్ళు సిద్ధం అంటే దేనికి సిద్ధం? ఓకేనా, బాయ్, సీ యూ.